ఓం నమో గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నాము, ఎవరెవరైతే నిత్య పూజలో కావచ్చు, లేకపోతే వారానికి ఒక్కసారి కావచ్చు, లేకపోతే పండుగలు పర్వాలు వ్రతాల్లో కావచ్చు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. అలాంటి వారందరి కోసము కూడా, తప్పులు లేకుండా వాళ్ళు పారాయణ చేసుకోవడం కోసము, సరైనటువంటి ఫలితాన్ని పొందడం కోసము పూర్తిగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి చూపించబోతూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. దయచేసి ఒక్క పని మాత్రం చేయవద్దు. అది ఏమిటి అని అంటే కనుక, ఈ ధ్వని పెట్టుకుని మీరు చెప్పకుండా కుంకుమార్చన లేదా పుష్పార్చన చేయడం మాత్రం చేయకండి. ఇది మీరు నేర్చుకోవడం కోసం ఇది పెట్టుకుని దీనితో పాటుగా మీరు పారాయణ చేయవచ్చు. తప్పితే ఇది మాత్రమే పెట్టుకుని అర్చన చేయకండి. ఓం అథ శ్రీలక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్రం. దేవ్యువాచ దేవదేవ మహాదేవత్రికాళజ్ఞమహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యా శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్ భుక్తి ముక్తిదం రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్ గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యమణిమాద్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశృణు. అస్య శ్రీలక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య మహాలక్ష్మీర్దేవత క్లీం బీజం భువనేశ్వరీ శక్తిః. శ్రీమహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే పారాయణే వినియోగః. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిన్ నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాం క్షీరోదసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాన్ దీప్తాన్ లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాన్ లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం.
భాస్కరీం బిల్వ నిలయాంబరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాంజయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాన్ నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీలక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలం యోజపే ద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం యేన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భృగువారే శతం ధీమాన్ పఠేద్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం శతం యేన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భుక్త్వా తు విపులాన్ భోగానంతే సాయుజ్యమాప్నుయాత్ ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే పఠం స్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితాం హరిః ఓం. మనం గత వీడియోలలో చెప్పుకున్నటువంటి ఈ యొక్క లక్ష్మీయష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చేస్తే మనకు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి, అదేవిధంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అందులో చెప్పిన విధంగా భృగువారే శతం ధీమాన్, అంటే ప్రతి శుక్రవారము కూడా 100 సార్లు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రతిరోజు కూడా 3 పూట్లా చేసేవాళ్ళు కావచ్చు, ఈ స్తోత్రం చేసినప్పుడు మొట్టమొదటిసారి మాత్రమే ఈ యొక్క పూర్వపీఠిక కావచ్చు, అలాగే మొత్తం పారాయణ అయ్యాక ఉత్తర పీఠిక కావచ్చు చెప్పవలసి ఉంటుంది. ఈ 100 సార్లు కానీ లేకపోతే ఒకసారి కంటే ఎక్కువ పారాయణలు చేసినప్పుడు ప్రకృతం వికృతం విద్యా నుండి మొదలుపెట్టి నమామి భువనేశ్వరీం వరకు మాత్రమే పారాయణ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా ఒక చిన్న పరీక్ష పెట్టబోతూ ఉన్నాను. ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తరంలో, ఈ యొక్క లక్ష్మీయష్టోత్తర శతనామ స్తోత్రంలో, లేదా ఈ యొక్క లక్ష్మీయష్టోత్తర శతనామావళిలో 90వ నామం ఏమిటి తప్పక కామెంట్ చేయండి. స్వస్తి.